ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ విజయవాడ వాసి కాబోతున్నారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లి దగ్గర నిర్మించిన కొత్త ఇంట్లోకి ఈ రోజు ఉదయం ప్రవేశిస్తున్నారు జగన్. ఇంటితో పార్టీ అదే ప్రాంగణంలో పార్టీ ఆఫీసును జగన్ ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులు, ముఖ్యులైన పార్టీ నేతలను మాత్రమే ఆహ్వానించిన జగన్ నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని ముగించనున్నారు. ఇకపై వైసీపీ కార్యకలాపాలు అమరావతి వేదికగా జరగనున్నాయి. ప్రతిపక్ష నేత జగన్ నేడు తాడేపల్లిలో గృహప్రవేశం చేయనున్నారు. నూతనంగా నిర్మించిన విశాలమైన గృహంలోని జగన్ మకాం మార్చనున్నారు. ఉదయం 9 గంటలకు నూతన గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించారు. ఇక్కడే ప్రత్యేకంగా నిర్మించిన వైసీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని కూడా జగన్ ప్రారంభిస్తారు. సాంప్రదాయబద్ధంగా జరిగే గృహప్రవేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో జగన్ కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యులు మాత్రమే పాల్గొంటారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్లోని లోటాపాండ్ కేంద్రంగానే వైసీపీ రాజకీయ వ్యవహారాలు కొనేదు. విదేశీ పర్యటనతో గృహప్రవేశం వాయిదా పడుతూ వచ్చింది. రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించడంలో భాగంగా ఇటీవల పార్టీలోకి వచ్చిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, దగ్గుపాటి కుటుంబం నుంచి వెంకటేశ్వరరావు, హితీష్ చంచురాం మరికొందరు అధికారికంగా పార్టీలో చేరనున్నారు. ఇటీవల కాలంలో కోస్తా జిల్లాలో అధికార టీడీపీ నుంచి నేతలు వలసలు వస్తున్నందున అదే హవాను కొనసాగించేలా కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్న పరిణామాల దృష్ట్యా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరపాలని నిర్ణయించారు.